గురజర నియోజకవర్గం దాచేపల్లిలోని ఓ తోటలో ఒక సామాజిక వర్గం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెడ్ల రాజ్యం రావాలని అన్నారు. గురజాల్లో మనోడ్నే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీలో తన పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. రెడ్ల పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. తన సామాజిక వర్గ సోదరులు ఎవరు వచ్చినా సాయం చేస్తానని చెప్పారు. రెడ్ల కోసం వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాలేదని, పేదల సంక్షేమం కోసమే సీఎం అయ్యారని అన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు ఆయన చలవేనని చెప్పుకొచ్చారు. అందుకే మళ్లీ రెడ్ల రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వాట్సాప్ లో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మోదుగుల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీలో సభ్యత్వం కూడా లేని మోదుగులకు లోక్సభ టికెట్ ఇచ్చి గెలిపించిన సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.